ఎంత సంపాదించేవాళ్ళండి ఆయన అప్పుడు? ఫస్ట్ ఆయన హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అంటే ఎంత? అప్పట్లో 50,000 ఎట్లా ఉండేది అనుకుంటా పర్ డే. పర్ డే ఇంకా దానికన్నా ముందైతే బ్రహ్మానంద వంకలు ఈయన రెండు మూడు షిఫ్ట్లు చేసేవాళ్ళు. అప్పట్లో అంతా బ్రహ్మానందం ఏవిఎస్, బ్రహ్మానందం ఏవిఎస్ అనేవాళ్ళు. వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా సినిమాలు చేశారు. ఆ తర్వాత ఎంఎస్ అంకులు వచ్చారు, ఇంకా మెల్లమెల్లగా ధర్మార్ప అంకులు అందరూ పోయేటప్పటికి కూతురుకు కానీ కొడుకు కానీ మంచి ఆస్తులు ఇచ్చిపోయారు ఆయన. ఎందుకంటే అప్పుడున్న కమెడియన్స్ మొత్తం కూడా వెల్ సెటిల్డ్. సో ఆ టైం అంతా చాలా బ్యాడ్ కమెడియన్స్కి. ఎంఎస్ గారు, ఆహుతి ప్రసాద్ గారు, వేణుమాధవ్ గారు. మా మామయ్య ఏ హాస్పిటల్ అయితే సెకండ్ టైం చేరారో ఆ పక్క రూమ్లో ధర్మవర్ పంకులు ఉన్నారు. ఓకే, అంటే నాకు తెలుసు ఏంటి అన్న సిచ్యువేషన్. ఈయన అయిన 1 మంత్కో ఎప్పుడో ఆయన అంతే. వేణుమాధవ్ అన్న కూడా పాపం, అంటే ఒక్కొక్క పేరు గుర్తు తెచ్చుకుంటుంటే వాళ్ళతో ఉన్న రిలేషన్ అంతా. ఇప్పుడు ఎంతసేపు మామయ్యతో నేను ఉండేవాడిని కాబట్టి వీళ్ళందరితో నాకు ర్యాపో ఎక్కువ ఉండేది. మన ప్రెస్ వాళ్ళు కానీ, ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు మామయ్య ఫస్ట్ జర్నలిస్ట్, ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, మా జర్నలిస్ట్. సో ఈయనకి మంచి జర్నలిస్ట్ అందరు ఫ్రెండ్స్ బాగా. సాయంత్రం 4-5 అయ్యేపటికి షూటింగ్ లేకపోతే అందరు ఇంట్లో ఉండేవాళ్ళు. అందరు మా ఇంట్లో కాఫీలు, టీలు, ఈ సాయంత్రం పూట ఈ బజ్జీలు, ఇంట్లో లంచ్ ఇవన్నీ ఫేమస్ బాగా. సో మామయ్యతో బాగా కూర్చొని అందరూ హ్యాపీగా స్పెండ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఒక్కసారిగా ఐ మీన్ ఇప్పుడు కూడా నాతో అందరూ అంటుంటారు జర్నలిస్ట్ వాళ్ళు కలిసిన ఆ టైంలో బాగుండేది, మీ ఇంటికి వచ్చేవాళ్ళం హ్యాపీగా సరదా కొంచెం కబుర్లు చెప్పుకునేవాడు అని. సో ఒక్కొక్కళ్ళు వేణుమాధవ్ అన్న కూడా పాపం అలాగే. వేణుమాధవ్ అన్న అయితే నాకు చెప్పడం కాదు, చాలా సినిమాలు ట్రై చేశాడు. ఏంటి అసలు నేను ఆర్టిస్ట్ కాకముందు సినిమాలు పెట్టించాలి అని. అది జరగల, వర్కౌట్ అవ్వలేదు, అది వేరే వేరే కారణాల వల్ల. కానీ పాపం ఆయన చాలా రియల్గా ట్రై చేశాడు. మామయ్యకి బాగా ఇష్టమైన కమెడియన్స్ అంటే ఎక్కువ గుడ్ బ్యాడ్ షేర్ చేసుకున్న కమెడియన్? గుడ్ బ్యాడ్ షేర్ చేసుకునేది ఈయన ఈయన దగ్గర ఉన్న ఇదేంటంటే ఈయన ఫోన్ ఎప్పుడు 24 అవర్స్ మోగేది. మోగన టైంలో ఈయన ఫోన్ చేసేవాడు. ఈయనకి భయంకరమైన పిఆర్. ఈయనకి ఫస్ట్ ఓకే భయంకరమైన పిఆర్. ఇప్పుడు ఇలా ఖాళీగా ఇప్పుడు ఖాళీగా కూర్చునేవాడు కాదు, ఎవరో ఒకళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుకొని జోకులు వేసుకొని ఇచ్చేసి. అలీ అన్న అయితే ఇలా ఆయన పోయారు అని న్యూస్లో వస్తున్నప్పుడు కరెక్ట్గా నా ముందు ఉంది అలీ అన్న. ఓకే, అందరితో బాగా షేర్ చేసుకునేవాళ్ళు. చిరంజీవి గారు కూడా ఏవిఎస్ గారు సెట్లో ఉన్నారంటే ఆ రోజు, ఈరోజు లంచ్ ఏవిఎస్ గారి ఇంటి నుంచే రావాలి అని పట్టుపడతారంట కదా? నిజం, అది చాలాసార్లు జరిగింది కూడా. ఏంటి అంత స్పెషల్ ఇంట్లో లంచ్? వెజిటేరియన్ ఫుడ్ బాగా ఫేమస్ మా ఇంట్లో. గుత్తొంకాయ, పాలకూర పప్పు. ఆయన చేసుకుని మ్యారేజ్ ఇంటర్ కాస్టే కదా? ఆయన చేసుకుని ఇంటర్ కాస్ట్. ఆమెకు పాపం నాన్ వెజ్ తినాలని ఉంటుంది కదా? ఉంటుంది కదా, దానికి మాకు సపరేట్ టెక్నిక్స్ ఉన్నాయి కదా. అది అసలు మామూలు స్కామ్లు వేసేవాడు కాదు మేమైతే. ఓకే, అంటే ఇప్పుడు పాపం ఆయన లేరు కాబట్టి నేను ఈ సీక్రెట్ ఓపెన్గా చెప్తున్నా, కానీ అది ఇంకా ఆయన తెలియకుండా మేము బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసేవాళ్ళం. కానీ ఆయనకు తెలిసి ఎప్పుడు చేయలే. ఓకే, ఆయనకి తెలిసి అంటే ఇప్పుడు నేను బయట నుంచి వచ్చాను, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ నాది. సో నేను తింటాను, ఆయనకు తెలుసు. చాలాసార్లు మేము ఎక్కడైనా బయట అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు ఫ్యామిలీని కూడా తీసుకెళ్లేవాళ్ళు. కాకపోతే మా ఫ్యామిలీ ఏంటంటే బయట ఎక్కువ ప్రొజెక్ట్ అయ్యేవాళ్ళు కాదు. ఇప్పుడు నాకు నా వైఫ్ రూము, మా బావమరిది, మా అత్త ఒక రూమ్లో ఉండేవాళ్ళు. లంచ్కి అందరు నా దగ్గరికి వచ్చేవాళ్ళు. ఒకరోజు కరెక్ట్గా మామ ఎంట్రీ ఇచ్చాడు నా రూమ్లోకి. కరెక్ట్గా గ్రిల్ చికెన్ అలా తీసుకొని వస్తున్నాడు ఆడు వెయిటర్. నేను చూసి అబ్బా ఏమి ఇచ్చావురా ఎంట్రీ, నువ్వు మొత్తం అయిపోయింది కదరా అనుకో. ఆయన చూసి ఆహా ఈయన పనిలో ఉన్నట్టున్నాడు రమ్మా అంటే, అక్కడ కూడా కౌంటర్ ఆయన చాలా బిజీగా పనిలో ఉన్నట్టున్నాను, మళ్ళీ వస్తా అని వెళ్ళిపోయాను. ఓకే, మా బావమరిది చూస్తున్నాడు నన్ను, బావా అయిపోయింది నా బతుకు బెస్ట్ అండ్ నిన్నేం అనుకోవట్లేదు బాబు నేను ఏంటంటే అనుకుంటాడు ఊరుకో. సో ఇట్లా బ్యాక్గ్రౌండ్ వర్క్లు చేసాం చాలా. ఎక్కువ ఇంట్లో ఏంటి ఫేమస్ వెజిటేరియన్? చిరంజీవి గారు బాగా ఇష్టపడే ఫుడ్? చిరంజీవి గారికి పెరుగు కూడా ఇష్టం బాగా, గుత్తొంకాయలు ఇవన్నీ ఈ రెగ్యులర్ కూరలు వెళ్ళి ఆయనకి పెరుగు కూడా బాగా ఇష్టం అని విన్నా నేను. బట్ మామ ఎప్పుడు మీలో యాక్టర్ని చూడలేదా? ఆయనతో బిఫోర్ మ్యారేజ్ నుంచి ట్రావెల్ చేస్తున్నారు కదా, మీలో ఒక యాక్టర్ని ఎప్పుడు చూసి చెయ్యని చెప్పలేదా? అంటే నాకు ఎప్పుడు ఆయన సైడ్ నుంచి ఎప్పుడు ఎదురాలా అంటే, చాలామంది ఆయనతో తిరిగినప్పుడు నన్ను అడిగారు ఏమా చేస్తావా మా సినిమాలో అంటే నవ్వదిలేసేవాడు, నాకేం చెప్పాలి అర్థమయ్యేది కాదు. ఓకే, మనం ఆయన యాక్టింగ్ ఎక్కడ నేర్చుకొని ఇది చేస్తే అనుకోవచ్చు, ఏం లేకుండా రేపు వెళ్ళి మేకప్ వేసి నుంచి యాక్షన్ అంటే ఏం చేయమంటారు సార్ అనలేం కదా. సో నేను ఎప్పుడు నవ్వదిలేసేవాడిని. తర్వాత మామయ్యని కూడా చాలామంది అడిగారు, మీ ఎల్లుండి పెట్టచ్చు కదా సినిమాల్లో బాగానే ఉంటాడు కదా హైట్ గీట్ అంటే, ఏమో అతనికి ఇంట్రెస్ట్ ఉంటే చూద్దాం అని ఆయన వదిలేసాడు. అంటే ఇప్పుడు సొంత ఇప్పుడు ఫ్రెండు అల్లుడు అంతా బాగానే ఉంది, సినిమాల్లోకి తీసుకురావాలన్న ఇదిలో ఎందుకుంటారు పక్కన వైఫ్ కూతురు ఇచ్చినప్పుడు. ఓకే, చాలామంది అనుకోరు కదా అనుకుంటున్నా నేను అంతే. అవును సినిమాలో ఆ స్టెప్స్ వేసి ఫస్ట్ యాడ్ ఉండేది అవును ప్రోమో. అవును దయ్యం ఎవరు అని ఇప్పుడు నేను సినిమా మొత్తం చేసాను కాబట్టి ఆయన ఒక 2-3 నెలలు అడిగాడు నన్ను, ఎవ్వరికి చెప్పను చింటూ, అది నా ఒక్కడికి చెప్పు ఇండస్ట్రీలో కానీ ఎవరు చెప్పను ఆ దయ్యం ఎవరు
నువ్వా, హీరోనా, హీరోయినా ఎవరు, ఆ ఒక్కటే అడకు, ఆ ఒక్కటే అడకండి డైలాగ్ మాత్రం చెప్పేవాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసి ఇంటికి వచ్చి రవి బాబు అన్నకి ఫోన్ చేశాడు ఆయనే, నేను పక్కనే కూర్చున్నా, రవి సినిమా చాలా బాగుంది, చింటూ కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చావు, బాగా చేశాడు, ఇంత చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఒకే ఒకటి నాకు నచ్చింది ఏంటంటే కరెక్ట్గా నీ శిష్యుడని నిరూపించుకున్నాడు. ఓకే, అదేంటి సార్? సో ఇప్పుడు ఇన్ని సినిమాలు చేశారు చింటూ గారు బాలకృష్ణ గారితో, అన్ని సినిమాల్లో ఒక రోల్ అలా కనపడతారు మీరు, సో అది ఎంతవరకు ఇంపార్టెన్స్ ఉందా లేకపోతే లేదా అనేది పక్కన పెడితే, సెట్కి వెళ్ళిన తర్వాత ఏవిఎస్ అల్లుడుగా ఎక్కువ గౌరవం ఉంటుందా లేకపోతే ఒక చింటుగానే ఎక్కువ గౌరవం ఉంటుందా ఇప్పుడు? అదేంటో తెలియదు కానీ, అంటే ఫస్ట్ నుంచి నేను చూసిన ఫేస్ కాబట్టి ఎప్పుడు అంటే నాకు ఇది ఎప్పుడు రాలా, అంటే ఏవిఎస్ గారు అల్లుడుగా ఇస్తున్నారా లేకపోతే మన ఆర్టిస్ట్గా ఇస్తున్నారా అని నాకు ఎప్పుడు రాలా, ఎందుకంటే నేను అందరితో బాగుంటాను, అందరు నాతో బాగుంటారు, ఫస్ట్ నుంచి ఇదే ఫీల్డ్లో తిరిగి తిరిగి ఉన్నాం కదా మావితో పాటు, సో నాకు ఆ చేంజ్ ఎప్పుడు అనిపించలే. మరి ఇప్పుడు మీరు చెప్తే నేను ఆలోచించాల్సి వస్తుంది ఏంటా అని. ఎక్కువ బాలకృష్ణ గారు షేర్ చేసుకుంటారు పాత వాళ్ళ గురించి ఎక్కువ? బాలకృష్ణ గారు ఇంటికి వచ్చేవాళ్ళు. నేను ఎప్పుడొకసారి లాంగ్ బ్యాక్ మామయ్య షూటింగ్ నుంచి వచ్చారు, అప్పుడే మామయ్య ఫోన్ పోతుంది, చూస్తే బాలయ్య బాబు గారు అని రాసింది, ఫోన్ పోతుంది, మామయ్య తలుపు బాత్రూంలో అంటే డోర్ కొట్టి మామయ్య బాలకృష్ణ గారు, మనకు కంగారు ఇప్పుడు చెప్తుంటే కంగారు వస్తుంది నాకు. ఓకే, బాలకృష్ణ గారు ఫోన్ అంటే అతిథియం అతిథి అన్నారు. తీయంగానే ఏవేస్ అంటుంటే సార్ లోపల వాష్రూమ్లో ఉన్నారు. అవునా, సరే ఓకే, ఎక్కడ ఇంట్లో ఉన్నారా అన్నారు. ఇంట్లో ఫోన్ పెట్టేసి వచ్చిన తర్వాత ఈయన ఫోన్ చేస్తుంటే ఫోన్ తీసుకుని వెంటనే ఇమీడియట్ పెట్టి 10 మినిట్స్లో ఫోన్ చేశారు. ఇప్పుడు వచ్చాను బాబు అంటే అవునా, ఎక్కడ షూటింగ్ చేయాలో అన్నీ చెప్పారు. ఏం వీళ్ళిద్దరు ఏం ఆడుకున్నారో తెలీదు, బెల్లు కొట్టారు, తలుపుసి ఎదుర్కొంటే బాలకృష్ణ గారు ఉన్నారు. ఓకే, నాకు అసలు ఒక్కసారిగా ఫ్యూజ్ రెండు కట్టే ఇది కళా నిజమా అన్న టైప్లో ఇదైంది. ఆయన చాలా నార్మల్గా వచ్చి కూర్చొని రానన్నావు, ఇప్పుడే వచ్చావు, టైర్డ్ అన్నావు కదా, అదిగా బేబీ వచ్చావు అన్నాడు. ఓహో, ఇంత ఫ్రెండ్షిప్ ఉందో ఏడకనుకున్నా. బాలకృష్ణ గారు కూడా చాలా ఇది, నేను డిక్టేటర్ చేశాను బాలకృష్ణ గారితో. ఓకే, నన్ను చూసి ఏంటి మిమ్మల్ని ఈ రోజుకి పెట్టారా అన్న. నేను మొత్తం అసలు గడ్డం గిడ్డం మొత్తం టాన్ మేకప్ ఓ బీహారీ గెటప్ అనమాట దాంట్లో. ఓకే, ఫైట్ సీక్వెన్స్లో ఆయన పాపం చాలా, అంటే బాలకృష్ణ గారు చిన్నపిల్ల మనస్తత్వం అయింది, అంటే వెరీ స్వీట్. అమ్మో, ఆయన వాయిస్లోకి వెళ్ళిపోతున్నాను మీరు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆయన వాయిస్. మాకు బాగా ఇష్టమైన హీరో అంటే అప్పుడున్న ఆయన వర్క్ చేసిన వాళ్ళు, నాగార్జున కావచ్చు, వెంకటేష్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు. నేను అదే చెప్తున్నా, ఈయన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే ఈయన అందరితో బాగుంటారు, ఎక్కువ చిరంజీవి గారు బాగా ఇది, ఆయన గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు, చిరంజీవి గారు ఎక్కువ మాట్లాడతారు. అంటే ఇప్పుడు ఒక రకంగా అనుకోవాలంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఈయన కొంచెం ఒకటి రెండు సినిమాలు తీసి దెబ్బతిని ఉన్నప్పుడు నాగార్జున గారు నేను సినిమా చేస్తాను ఏవిఎస్ సినిమా చేసుకుని నేను డేట్లు ఇస్తాను అన్నాడు. ఏ హీరో చెప్తాడు, ఏ పెద్ద హీరో చెప్పడం, ఇది ఈ రోజు వరకు ఎవరికి తెలియదు, నాకు మా మామయ్యకి నాగార్జున గారికి తెలుసు. అది మెటీరియల్స్ అవ్వలా, అది అంటే మన సైడ్ నుంచి అవ్వలేదు, కానీ నాగార్జున గారు పిలిచి చెప్పారు నువ్వు చేసుకో, నేను ఇస్తా డేట్లు నీకు ఎప్పుడు కావాలప్పుడు, స్టోరీ గిరి అంత సెట్ చేసుకొని నాగిర్రా ఇమీడియట్ డేట్లు ఇస్తాను, ఏ హీరో చెప్తారండి. సో అందరితో ఆయనకు మంచి ర్యాప్, చిరంజీవి గారితో బాగా ఎక్కువ ర్యాప్ ఉండేది అసలు.